అవకాశం ఇచ్చినాం వాళ్ళని ఆడుకుని ఇప్పుడు మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేసినా అది అసలు మంచి పద్ధతి కాదు. ఫస్ట్ పాయింట్ క్రిస్టల్ క్లియర్గా మీరు మొత్తం సమయం తీసుకోండి. అసెంబ్లీ జరిగింది అంటే వాళ్ళకే ఎక్కువ టైం ఇచ్చినాం. ఇప్పుడు ఆయన ఎప్పుడైనా అణచివేత దేనికి దారితీస్తుంది? తిరుగుబాటుకి. తిరుగుబాటుకి దారితీస్తుంది అదే. సో నేను అదే చెప్పిన, పోడియంలోకి వచ్చి వాళ్ళు అలర్ట్ చేసేదో సస్పెండ్ చేస్తా ఉన్నాను. నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసిన, సార్ వీళ్ళని సస్పెండ్ చేయదు, ఇలా కూర్చోబెట్టు, మైకి మాట్లాడిపి మనం చెప్పేది వినడం, వాళ్ళు చేసిన పాపాలను మనం ఇక్కడ నుంచి చెప్తే వినడమే వాళ్ళకి మనం విధించే శిక్ష, కూర్చోబెట్టండి అని చెప్పి బోనియా బాకండి కూర్చోండి అని. రెండోది, నేను హౌస్లో కూర్చోకుండా బయట కూర్చుని వాళ్ళు కూడా బయట తిరుగుతారు. వీళ్ళని కూర్చోబెట్టాలని నేను పోయి మొత్తం కూర్చున్నట్టు కావాలని అప్పుడేం బాబామర్దులు ఇద్దరు కదలకుంట కూర్చునే పరిస్థితి కల్పించినాం. పైగా ఎవరు చూడకూడదు వాళ్ళని చూస్తూ అట్లా. సో అట్లా అందుకోసం మానసికంగా చాలా ఆనందంగా ఉన్నట్టుంది. డెఫినెట్గా సార్ మీరు చెప్పండి, ఈ వయసులో ఒక మారుమూల గ్రామం నుంచి వ్యవసాయ కుటుంబం, యాక్చువల్గా అనూహ్యంగా ఎవరు కూడా నిజంగా నమ్మల అట్లా ఒక మధ్యతరగతి కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మ కుటుంబం నుంచి వచ్చిన మనకు ఇంత పెద్ద దట్టు తెలంగాణ లాంటి స్టేట్కు ముఖ్యమంత్రి కావడం అనేది అది కళలో కూడా ఊహించనటువంటి. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు కదా, నిన్న సహజంగా కదా కాంగ్రెస్ అన్న తర్వాత ఆ లిబర్టీ అందరికీ ఉంటుంది కదా. భయం ఇలా నాకేం లేదు సార్, నేను అసలు నేను అందుకే అక్కడ ఉంది కనుక ఏమంటారు వచ్చేవాడు మనవాడైతే చివరి కూర్చొని ఏం కాదని. ప్లస్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోమని చెప్పిన, మనం కూడా ఏమి డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏకగ్రీవ తీర్మానం సిఎల్పి పెట్టినప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ సిపిఐ ఎమ్మెల్యే గారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. అదే నాకు తెలిసి 49 మంది రేవంత్ రెడ్డి పేరు చెప్పినట్టున్నారు. నెంబర్ నాకు తెలియదు, తెలిసినా నేను రివీల్ చేయను. కానీ వేర్లే 49 మంది 8 మంది ఏమో అధిష్టానం అట్లా. ఇక ఎవరికోడు విడివిడిగా నా పేరు అని చెప్పుకున్నవాడు ఒక 4-5 అట్లా. సో మనకి మోర్ ఆర్ లెస్ ఏదో మెజారిటీ నెంబర్ ఉంటుంది అయితే అని మనకు ఒక అవగాహన ఉంది కదా. సో ఏ రకంగా చూసినా అధిష్ట పార్టీ పరంగా చూసినా ఎమ్మెల్యేల పరంగా చూసినా ఏ రకంగా చూసినా మనకు ప్లస్ మన పిసిసి అధ్యక్షుడు ఉండడము ఈ సంవత్సరాలు పార్టీని ఎన్నికల్ని నిర్వహించడంలో మన బాధ్యత నెరవేర్చడం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు కదా. అవును. సో